హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K Facts తెలుగు. ఈ వీడియోలో బీటీఎస్ వారి అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. అప్డేట్స్ లైక్ యూత్ డ్రామా రిలీజ్ మీద హైప్ వారిపై ఆర్మీ ఎందుకు కోపంగా ఉన్నారు, బీటీఎస్ వారి వరల్డ్ టూర్స్, ఇంకా బీటీఎస్ మెంబర్స్ మన ఆర్మీ సాధించిన రికార్డ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఆర్మీ ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న బీటీఎస్ ఇన్స్పైర్డ్ కే డ్రామా యూత్ తొందరలో రిలీజ్ కాబోతుంది. కానీ మన ఆర్మీస్ ఈ డ్రామా రిలీజ్ అవుతున్న ప్లాట్ఫామ్ పట్ల కొంచెం కోపంగా ఉన్నారు. అదేంటి, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న డ్రామా రిలీజ్ అయితే హ్యాపీ కదా, కోపం ఎందుకని మీకు డౌట్ రావచ్చు. దీనికి ఇప్పుడు మనం ఆన్సర్ తెలుసుకుందాం. అసలు యూత్ డ్రామా కోసం మన ఆర్మీ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. 2020లో హైప్ ఫౌండర్ అయిన బ్యాంక్సీ హుక్ మొదటిసారిగా యూత్ డ్రామా గురించి చెప్పారు. అలా మూవ్ అవుతూ నవంబర్ 2023లో రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ టైంలో యూత్ డ్రామా యాక్టర్స్ను చూపించడం, స్మాల్ క్లిప్స్ చూపించడం లాంటివి చేశారు. ఈ డ్రామా మన బీటీఎస్ వారి ద మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ లైఫ్ HYYH ఎరా మీద బేస్ అయ్యి ఉంటుంది. బీటీఎస్ యూనివర్స్ స్టోరీ గేమ్, సేవ్ మీ వెబ్టూన్, HYYH నోట్స్ అండ్ ఇప్పుడు యూత్ కే డ్రామా. బీటీఎస్ వారి మీద ఇప్పటి వరకు మంచి సిరీస్ వచ్చాయి. యూత్ అన్నిటికంటే రియలిస్టిక్గా ఉండబోతుంది. ఈ డ్రామాకే బిగిన్స్ యూత్, యూత్, బ్లూ స్కై అనే నేమ్స్ కూడా ఉన్నాయి. ఈ డ్రామాకు సంబంధించిన స్మాల్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. యూత్ డ్రామా 7 బాయ్స్ యొక్క లైఫ్ గురించి తెలియజేస్తుంది. వాళ్ళ స్కూల్ ఇయర్స్, పర్సనల్ గ్రోత్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, లాస్, పావర్టీ, వైలెన్స్, రిజెక్షన్స్, ఇలా చాలా వాటి గురించి మనం తెలుసుకోవచ్చు. ఈ డ్రామాలోని క్యారెక్టర్స్ గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, నేను మన ఛానల్లో కూడా ఒకసారి చెప్పాను. సో వీళ్ళ గురించి సెపరేట్గా ఏం చెప్పడం లేదు. ముందుగా కిమ్ వాన్ 6 బాయ్స్ని కలుస్తాడు. మొదట్లో వీళ్ళ మధ్య గొడవలు, ఒకరితో ఒకరికి సరిగ్గా పడేది కాదు. ఆ తర్వాత వాళ్ళంతా మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. స్టార్టింగ్లో ఎలా ఉన్నా ఆ తర్వాత క్లోజ్ అయిపోతారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, కలిసి ట్రావెల్ చేస్తారు, ఆడుకుంటారు, ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటారు. వాన్ తన ఫీలింగ్స్ను కంట్రోల్ చేసుకుంటూ అందరితో కలిసి ఉంటాడు. సో ఇది మన బ్యాంగ్టన్ బాయ్స్ లైఫ్ స్టోరీలానే ఉంది. మొదట్లో బీటీఎస్ మెంబర్స్ మధ్య అంత అండర్స్టాండింగ్ ఉండేది కాదు, డిస్బ్యాండ్ అయిపోవాలనే థాట్స్ ఉండేవి. కానీ ఆ తర్వాత క్లోజ్ అవ్వడంతో ఫ్యాన్స్ కోసం హార్డ్ వర్క్ చేశారు. యూత్ డ్రామా క్యారెక్టర్ ఇంట్రడక్షన్, ఇంకా వాళ్ళ బిహేవియర్ ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాం. ఇప్పుడు యూత్ డ్రామా రిలీజ్ డేట్స్ను చూద్దాం. ఈ డ్రామాను 3 డిఫరెంట్ సెట్స్గా డిఫరెంట్ డేట్స్లో రిలీజ్ చేయబోతున్నారు. Episode 1-4 April 30th రిలీజ్ చేస్తారు. Episode 5-8 వచ్చి May 7th, 9-12 ఎపిసోడ్స్ May 14th రిలీజ్ చేస్తారు. సో టోటల్ 12 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. యూత్ డ్రామాని నార్మల్గా మనందరికీ తెలిసిన ప్లాట్ఫామ్స్ అయిన Disney+, Netflix, ప్రైమ్లో రిలీజ్ చేయడం లేదు. యూత్ డ్రామా ఎక్స్క్లూజివ్ అనే ప్లాట్ఫామ్లో రిలీజ్ కాబోతుంది. ఈ ప్లాట్ఫామ్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసుంటుంది. దీంట్లో చూడడానికి మంత్లీ సబ్స్క్రిప్షన్ అవసరం లేనప్పటికీ యూత్ డ్రామా ఎపిసోడ్స్ చూడాలంటే ముందుగా వాటిని పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ డ్రామాని 3 సెట్స్గా 3 డిఫరెంట్ డేట్స్లో రిలీజ్ చేస్తారని చెప్పాను. ఒక్కొక్క సెట్ కాస్ట్ వచ్చి $30, అది కూడా డిస్కౌంట్ కూపన్ అప్లై చేశాక. సో టోటల్ 3 సెట్స్ చూడాలంటే $90 స్పెండ్ చేయాలి, అంటే 7,496 రూపీస్ పే చేసి యూత్ డ్రామా చూడాలి. ఇది మన ఆర్మీస్కు నచ్చలేదు. ఈ డ్రామాని CRB మీడియా ఇంకా హైప్ కొలాబరేషన్లో భాగంగా Web 3.0 ఇంకా బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసుకుని రిలీజ్ చేస్తున్నారు. దీంతో యూత్ డ్రామా ఒక NFT డ్రామాగా మారిపోతుంది. NFT ఇంకా MLM స్కీమ్ యూజ్ చేయడం మన ఆర్మీస్కు నచ్చలేదు. MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని అర్థం. MLM అనేది కంపెనీ వారు వాళ్ళ ప్రోడక్ట్స్ను డైరెక్ట్గా సేల్ చేయడానికి యూజ్ చేస్తారు. మెంబర్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ను వేరే వాళ్ళకి అమ్మడానికి ఇంకా బిజినెస్లోకి న్యూ రిక్రూట్స్ను తెచ్చుకుంటారు. దీని ద్వారా కంపెనీకి లాభం ఉంటుంది, కానీ ఫ్యాండమ్స్ లాస్ అవుతారు. అందరూ మనీ కట్టి చూడలేరు కదా, అందుకే ఆర్మీ హైప్ వారిపై కోపంగా ఉన్నారు. మనీ కట్టడానికి బదులు బీటీఎస్ వారి ఓల్డ్ వీడియోస్, ఇంకా సోషల్ మీడియాలో యూత్ వీడియో క్లిప్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతామని వారి ఒపీనియన్స్ తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా బీటీఎస్ ఇంకా లైన్ ఫ్రెండ్స్ వారి BT21 NFT చేయడం లేదని అఫీషియల్గా అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. మన ఆర్మీ ఫ్యాండమ్ NFTస్కి ఎప్పుడు సపోర్ట్ చేయరు. ఇంతకుముందు బ్లాక్ చైన్ టెక్నాలజీ అయిన దునాము, ఇంకా మొమెంటికాతో హైప్ వారు పార్ట్నర్షిప్లో ఉన్నారు. దాన్ని మన ఆర్మీ సపోర్ట్ చేయలేదు. లీడర్ RM కూడా NFTస్కి వ్యతిరేకంగా ప్రెజెంటేషన్ ఇచ్చాడు. బట్ ఇప్పుడు RM మిలిటరీలో ఉన్నాడు. దీన్ని ఆపర్చునిటీగా భావించి హైప్ వారు ఇలా చేయడం ఆర్మీస్కు నచ్చలేదు. మన గోల్డెన్ మక్నే జంకుక్ సోలో సాంగ్ అయిన 7 ఎంతో ఫేమస్ అయింది. ఈ సాంగ్కు ఎన్నో అవార్డ్స్ కూడా లభించాయి. ఎన్నో అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్స్తో పాటు ఈ సాంగ్ ఫ్యాన్స్కు కూడా ఎంతో నచ్చింది. అండ్ ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత కంట్రీస్ లైక్ ఇండియా, సింగపూర్ అండ్ అదర్ కంట్రీస్లో ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. 7 సాంగ్కు ఎన్నో అవార్డ్స్తో పాటు ఇంకొక న్యూ అవార్డు కూడా లభించింది. అదే ఫ్రాన్స్ నుండి గోల్డెన్ సర్టిఫికేషన్. జనరల్గా ఫ్రాన్స్ నేషనల్ సిండికేట్ ఆఫ్ ఫోనోగ్రాఫిక్ పబ్లిషింగ్, సింపుల్గా చెప్పాలంటే ఫ్రాన్స్ మ్యూజిక్ అథారిటీస్ వారు
వారి కంట్రీలో ఎక్కువగా ఏ సాంగ్ అయితే స్ట్రీమ్ అవుతుందో ఆ సాంగ్కు గోల్డ్ సర్టిఫికేషన్ను ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఈసారి జంకుక్ సోలో సాంగ్ అయిన 7కు గోల్డెన్ సింగిల్ అనే టైటిల్ ఇచ్చారు. 7 సాంగ్కు ఫ్రాన్స్ నుండి 15 మిలియన్ ప్లస్ స్ట్రీమ్స్ లభించాయి. జేకేకు తన ఫస్ట్ సోలో ఇంగ్లీష్ సాంగ్తో ఎన్నో రికార్డ్స్ అండ్ అవార్డ్స్ రావడం చూసి ఫ్యాన్స్ అందరూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నెక్స్ట్, రీసెంట్గా జరిగిన ఐ హార్ట్ రేడియో మ్యూజిక్ అవార్డ్స్లో బీటీఎస్ మెంబర్స్కు అండ్ బీటీఎస్ ఆర్మీకి కూడా మంచి అవార్డ్స్ వచ్చాయి. ముందుగా బెస్ట్ ఫ్యాండమ్ ఆఫ్ ద ఇయర్గా బీటీఎస్ ఆర్మీకి అవార్డు దక్కింది. నెక్స్ట్, మన చామింగ్ ఐ వీకు ఫేవరెట్ డెబ్యూ ఆల్బమ్ అవార్డు లభించింది. వీ రిలీజ్ చేసిన లే ఓవర్ ఆల్బంలోని సాంగ్స్కు ఫ్యాన్స్ చూపించిన లవ్ అండ్ సపోర్ట్ ద్వారా ఈ అవార్డు దక్కింది. నెక్స్ట్, జేహోప్కి కూడా మల్టిపుల్ ఫీల్డ్స్లో డిఫరెంట్ అవార్డ్స్ లభించాయి. బీటీఎస్ వారు ప్రస్తుతం వారి మ్యాండేటరీ మిలిటరీ డ్యూటీస్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఈ అవార్డ్ షోస్కి అటెండ్ అవ్వలేదు. నెక్స్ట్, బీటీఎస్ వారు మిలిటరీ నుండి ఎప్పుడు రిటర్న్ వస్తారా అనే క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. దీనికి ఆన్సర్, ఇయర్ ఎండింగ్ కల్లా జిన్ అండ్ జేహోప్ మిలిటరీ నుండి రిటర్న్ వచ్చేస్తారు. అండ్ జూన్ 2025కి మిగతా మెంబర్స్ అందరూ మిలిటరీ నుండి వారి సర్వీస్ను కంప్లీట్ చేసుకుని వారి కంపెనీ అయిన హైబ్ లేబుల్స్కి రిటర్న్ వచ్చేస్తారు. అలా బీటీఎస్ వారి కంబ్యాక్ తర్వాత 2025 ఎండ్లో ఒక వరల్డ్ టూర్ జరిగే అవకాశం ఉందని ఒక న్యూస్ రీసెంట్గా వైరల్ అవుతుంది. రిపోర్టర్ కిమ్ యంగ్ మూన్ ప్రకారం నెక్స్ట్ ఇయర్ 2025లో బీటీఎస్ అండ్ న్యూ జీన్స్ వారి వరల్డ్ టూర్స్ ఉండే నేపథ్యంలో బిగ్ హిట్ వారి ప్రిపరేషన్స్లో బిజీగా ఉన్నారు. దీని అర్థం నెక్స్ట్ ఇయర్ బీటీఎస్ వారి వరల్డ్ టూర్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ కన్ఫామ్ అని కంపెనీ వారి అఫీషియల్ మెసేజ్ ఇచ్చేంత వరకు ఏం చెప్పలేము. నెక్స్ట్ ఇయర్ బీటీఎస్ వారి వరల్డ్ టూర్ కాన్సర్ట్ జరుగుతుందా లేదా, దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన బ్యాంగ్టన్ మెంబర్స్ మిలిటరీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫిజిక్ను బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. అక్కడ వర్కౌట్స్ అండ్ ఫుడ్ను తిని బాడీస్ పెంచుతున్నారు. మన జిన్, వి, జేహోప్ ఇంకా ఆర్ఎం రీసెంట్ పిక్చర్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ చూస్తే మీకు ఆ విషయం అర్థమవుతుంది. అయితే మన ఆర్ఎం రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక వీడియో ఆర్మీస్ అటెన్షన్ను గ్రాప్ చేసింది. ఈ వీడియోలో మన ఆర్ఎం తన స్టాఫ్తో కలిసి ప్లాంక్ చేస్తున్నాడు. మన ఆర్ఎం మొదటి నుంచి తన ఇన్స్టా స్టోరీలో తన వర్కౌట్ పిక్చర్స్ను పోస్ట్ చేస్తూ ఉంటాడు. దాంట్లో తను ఏ టైప్ ఆఫ్ వర్కౌట్స్ చేస్తాడు, ఎన్ని సెట్స్ చేస్తాడో మనం తెలుసుకోవచ్చు. అలానే రీసెంట్గా ప్లాంక్ చేస్తున్న వీడియో పోస్ట్ చేశాడు. బ్యాక్గ్రౌండ్లో న్యూ జీన్స్ వారి అటెన్షన్ సాంగ్ ప్లే అవుతుంది. ప్లాంక్ చేస్తున్నప్పుడు మెంబర్స్తో ఫన్నీ కన్వర్జేషన్ కూడా జరిగింది. స్టాఫ్ వారు మేము ఒకవేళ మా ప్లేస్లో స్లిప్ అయి పడిపోతే ఏమవుతుందని అడిగారు. దానికి ఆర్ఎం లైఫ్లో ఎన్నో కష్టాలు వస్తాయి, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పాడు. ఆ తర్వాత మెంబర్స్ ఇంకా 30 సెకండ్స్ చేద్దామంటే ఆర్ఎం 23 సెకండ్స్ అని చెప్పాడు. జనరల్గా ప్లాంక్స్ చేసేటప్పుడు టైం చాలా స్లోగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. పాపం స్టాఫ్ మెంబర్స్కి కూడా అలానే అనిపించింది. ఈ వీడియోలో ఆర్ఎం ఎక్కడున్నాడన్నది కరెక్ట్గా తెలియదు, బట్ మిడిల్లో షట్లెస్గా ఉంది ఆర్ఎం అని మన ఆర్మీ చెప్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకు ఎంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.